దీనికి చేయాల్సింది ఏంది? చెట్లు పెంచాలి. చెట్లు పెంచాలంటే ఒక రోజు పెడితే చెట్టు పెరిగేది కాదు. ఒక వృక్షం కావాలంటే, ఒక పెద్ద చెట్టు కావాలంటే 10 సంవత్సరాల పాటు దానికి సమయానికి నీళ్ళు ఇచ్చి, దాని చుట్టూ మంచిగా గడ్డి లేకుండా చేసి, దానికి ఉండేటువంటి కింది మొక్కలన్నీ కూడా వేస్ట్ మొక్కలు తీసేస్తే ఖచ్చితంగా చెట్టు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు భూపాలపల్లి జాతీయ రహదారి ఇది, నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేలో మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు నేను కూర్చొని ఈ రోడ్ వెంబడి దాదాపుగా 1600-1700 చెట్లు మొట్టమొదలు పెట్టాలని నిర్ణయం చేసి పెట్టడం జరుగుతూ ఉందని, అదేవిధంగా ఈరోజు మనందరి యొక్క పౌరుల బాధ్యత చెట్లు ఇంట్లో పెట్టుకోవాలి. మన ఇంట్లో ఒక వ్యక్తి ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు ఉంటారు. మనిషికి ఒక చెట్టు ఉండాలా? చెట్టు లేకుండా ఉంటే పక్కన పెట్టినటువంటి చెట్లలో మనం గాలి పెడతామంటే, ఈరోజు పెద్దలు డాక్టర్ బండ ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువై కాలుష్యం పెరిగిపోతుంది. మనకి ఈరోజు ఓపెన్ కాస్ట్ మైనింగ్, పక్కనే జనుకో ఉన్నది. కాబట్టి మనం కూడా రేపు ఆ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెంచుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. భావి తరాలను, ఈరోజు ఎవరైనా కొడుకు ఓ ఎకరం భూమి ఉండాలి, నా కొడుకు ఇల్లు ఉండాలని ఎట్లయితే అనుకుంటారో, నా మనవనికి 4 సెట్లు ఉండాలి, మా మనవరాలకు 3 సెట్లు ఉండాలి అనే భావనతో ఆలోచన చేస్తేనే సాధ్యమైతుంది. మంచి ఆరోగ్యం ఉంటారు, లేకపోతే దావకాల చుట్టూ తిరగాలి, వేలకు వేలు ఫీజులు కట్టాలి. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు మొత్తం దాని నాక కడతారు. ఒక చెట్టు పెట్టుకొని జాగ్రత్త పెట్టాలంటే